మీరు 2 దశాబ్దాలు పైగా సేవలు అందిస్తున్నారు. సో పర్సనల్గా మీకు బాగా టచ్ అయిన పేషెంట్ స్టోరీ, అంటే ఛాలెంజింగ్గా తీసుకొని మీరు వైద్యం చేసిన విధానం కానీ, వాళ్ళు తిరిగి నార్మల్ లైఫ్ కూడా వచ్చిన తీరు కానీ, అటువంటి ఏమైనా స్టోరీస్ ఏమైనా షేర్ చేసుకుంటారు సార్? చాలా ఉన్నాయి. మీరు అన్నట్టు 2 దశాబ్దాలుగా ట్రీట్ చేశామంటే కొన్ని మిరకల్స్, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ రెండూ చూస్తాం. అంటే ఆశించని విజయాన్ని చూసిన పరిస్థితులు ఉంటాయి, అయ్యో మనం చేయలేకపోయినామే అన్న డిసప్పాయింట్మెంట్ అయిన పరిస్థితులు కూడా ఉంటాయి. మీకు స్టోరీ అంటే రీసెంట్గా చూసింది, మరి పెద్దపేగు క్యాన్సర్ వచ్చినటువంటి ఒక వ్యక్తి. అది ఆవిడ డయాగ్నోస్ అయ్యేటప్పటికే మొత్తం క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడము, లివర్ నిండా కూర్చుండడము, ఆవిడ లివర్ బ్లాక్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ కావడము. మరి కొంచెం పెద్ద ఆవిడ, ఆవిడ వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు, ఇది కూడా కామన్ సిచ్యువేషన్గా ఇప్పుడు హైదరాబాద్లో. ఇక్కడ ఉండేది ఎవరు లేదు, పక్కింటి ఆవిడ వచ్చి ఆవిడ ఐసీయూలో చూసిపోవడం. సో బేసికలీ చూసుకోవడం కూడా ఎవరు లేరు ఐసీయూ లోపల. ఇంకా ఇంతే డాక్టర్ గారు నన్ను పోనీయండి, నాకు వద్దు. సో మరి పిల్లలకి చెప్తారా అంటే పిల్లలకి చెప్పడం నాకు ఇష్టం లేదు, వాళ్ళు వరి అవుతారు దీనివల్ల, నేను ఎలాగో పోయేదాన్ని నన్ను పోనీయండి. సరే ఆవిడతోటి ముందు అసలు మనం ట్రీట్మెంట్ చేస్తామో లేదో కానీ ముందు మీరు ఐసీ నుంచి బయటికి తీసుకొద్దాము, ఆ ప్రయత్నం అయినా చేయొచ్చా అంటే చేయొచ్చు అన్నారు. సో ఐసీ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాము. తర్వాత ఆవిడ్ని పిల్లలకి కాంటాక్ట్ చేసి చెప్పాలి కదమ్మా ఏదో ఒకసారి అంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు హుటాహిటిన ఊరుకుంటూ రావడం, చాలా ఇదైపోవడం, వాళ్ళు హార్ట్ బ్రో అంటే హఠాత్తుగా న్యూస్ తెలియడం వేరు, దశల వారీగా తెలియడం వేరు. సో వాళ్ళు కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అవి జరిగి మరి వాళ్ళతో కూర్చొని ఇది మోర్ మెడికల్ ప్రాబ్లం కంటే సోషల్ ప్రాబ్లం కింద వాళ్ళతో మాట్లాడి మరి సాధక బాధకాలు మాట్లాడి మనం ముందుకెళదామా వద్దా, మరి విడిచేద్దామా ఏం చేద్దాం అన్నది మోర్ లైక్, అప్పుడు ఏమైతుందంటే మీరు మోర్ లైక్ ఎ ఫ్రెండ్ అండ్ కౌన్సిలర్ లాగా మారుతాం మనం, డాక్టర్గా కాదు కుటుంబంలో ఒక సభ్యుడిలాగా. వాళ్ళు కూడా మీరేమంటారని చెప్పి ఇన్వాల్వ్ చేసి డిస్కషన్ అవ్వడం వల్ల ఫైనల్గా ట్రీట్ చేద్దామన్న డెసిషన్ అయితే తీసుకున్నారు వాళ్ళు. తీసుకొని మనము దశల వారీగా ట్రీట్ చేయడం వల్ల సక్సెస్ఫుల్, అంటే ఇది సుమారు ఒక 10 నెలలు పట్టి ముందు ఐసీ నుంచి అయితే బయటికి తీసుకొచ్చాము. సుమారు 10 నెలలు ఆవిడకి కీమోథెరపీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్న కొత్త మందులు, ఈ టార్గెటెడ్ థెరపీలు ఇవన్నీ ఇచ్చి ఆ క్యాన్సర్ కుదించి దాని తర్వాత లివర్లో మిగిలిపోయింది తీసేయడం వల్ల ఆవిడ ఐసీలో ఉండి అసలు ఉంటానా పోతా అన్న పరిస్థితి నుంచి ఈనాడు ఇప్పుడు అసలు కంప్లీట్గా క్యాన్సర్ లేకుండా ఉండడము, మరి వాళ్ళని పిల్లని విజిట్ చేయడానికి ఆవిడని ఆవిడ అమెరికాలో తీసుకెళ్ళి అక్కడ మనవాళ్ళని కూడా చూసుకోవడం అనేది జరిగింది. ఓకే. సో ఆవిడ మెసేజ్ కూడా పంపిస్తుంటుంది అక్కడ నుంచి, మా మనవాడి ఫోటోలు అవన్నీ కూడా. సో అది నాకు నిన్ననే వచ్చింది మెసేజ్ కాబట్టి, నాకు మీరు అడిగారు కాబట్టి గుర్తొచ్చింది ఆఫ్ ద టాప్ ఆఫ్ మై హెడ్. సో అది కొన్నిసార్లు దట్స్ వెరీ సాటిస్ఫైడ్. ఓ రకంగా కొత్త లైఫ్ ఇచ్చినట్టు వచ్చినట్లే, అంటే అందరము ఆశపోయిన పరిస్థితిలో అప్పుడు దట్ షీస్ గెటింగ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ గుడ్ టైమ్ అండ్ షీఈస్ పర్ఫెక్ట్లీ హెల్దీ, షీ స్పెండింగ్ టైమ్ విత్ అ గ్రాండ్ చైల్డ్, ఈస్ ఎ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్ ఫర్ హర్ అండ్ ఫర్ అస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.